మేము బొర్రా కేవ్స్కి చేరుకునేసరికి వర్షం ఉధృతి పెరిగింది ఫ్రెండ్స్. ఇంకా మేము ఇక్కడ నుంచి కిందకి వెళ్ళాలంటే వర్షం తగ్గే వరకు వెయిట్ చేయాల్సిందే. అలా కాసేపు ఖాళీగా కూర్చొని పల్లీలు తినే గ్యాప్లో కురిసి అలసిన వాన ఆగిపోయింది. వర్షం తగ్గానే మా ప్రయాణం మొదలుపెట్టాం ఫ్రెండ్స్. ఇది బొర్రా కేవ్కి ఎడమవైపు ఒక సన్నటి చిన్న దారి ఉంటుంది. అది దారి అని మీరు తెలుసుకోలేరు, ఖచ్చితంగా పక్కన ఉండే షాప్లో ఎవరినైనా అడగండి. బొర్రా కేవ్స్ ఎంట్రన్స్లో చిన్న మట్టి దారి ఉంటుంది. ఈ ఈ దారి వెంబడి రావాలన్నమాట. ఇలా మనం ఒక 500 మీటర్స్ కిందకి నడవాలి. ఈ వర్షం పడుతుంది కాబట్టి కొద్దిగా స్లిప్పరీగా ఉంది, జారే అవకాశం ఉందన్నమాట. సో స్లోగా వర్షంలో వర్షంతో వస్తే మాత్రం చాలా మెల్లగా రావాలి ఇక్కడికి. ఈ దారిలో నడక నిదానంగా నెమ్మదిగా ఉండాలి. పై నుండి కిందకి దిగాలి, ఇంకా చాలా కిందకి వెళ్ళాలి. మేబీ నాకు తెలిసి ఇంకొక 250 మీటర్స్ వరకు కిందకి నడవాలి. ఆ వాటర్ ఫాల్ సౌండ్ మాత్రం చాలా ఎక్కువ వినిపిస్తుంది ఇక్కడికి. మ్యాక్సిమం అక్కడ వాటర్ ఫాల్స్ తక్కువ, దాన్ని వీళ్ళంతా కూడా వాటర్ హోల్స్ అంటారు. అంటే ఒక నది మధ్యలో ఒక పెద్ద రాయి ఉందన్నమాట, కొండ. ఒకవైపు నుంచి వస్తున్న నది ఆ రాయి కింద నుండి ఆ వాటర్ హోల్స్ నుండి అవతల వైపుకి వెళ్తుంది అన్నమాట. ఆ నది మరి ఏదో కాదు, అరకు నుండి ఉధృతంగా ప్రవహిస్తున్న గోస్తాని. ఆల్మోస్ట్ కిందకు వచ్చేసాం. దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, వీలైనంత గ్రిప్ ఉండేలాగా నడవండి. ఎందుకంటే చాలా స్లో, అంటే ఒక్కసారిగా కిందకి దిగాలి, అంతా కూడా లోత్ ఎక్కువ ఉంది ఇక్కడ. ప్రతి అడుగు వాచ్ చేయండి, ఇటు పరిస్థితుల్లో నిర్లక్ష్యం మాత్రం వద్దు. పైన ఎడతెరిపి లేని వర్షానికి కింద గోస్తాని నది వేగంగా ప్రవహిస్తుంది. కనిపిస్తుంది కదా, అదే వాటర్ హోల్స్ అన్నమాట. అలాంటివి కింద వరకు ఉంటాయి. దీన్ని దూరం నుంచి చూస్తే హాలోవిన్ టైప్ ఒక ఫేస్ ఉంటుంది అన్నమాట, ఒక భయంకరమైన రూపం. సో అది కూడా మీకు చూపిస్తాను కిందకి వెళ్తాను. ఇది అరకు నుంచి వస్తున్న గోస్తాని రివర్. ఇది చూడండి, నేరుగా బొర్రా కేవ్స్ పక్కనే ఉంది. ఈ రాయి చాలా భయంకరంగా చూసారా, ఈ ఇక్కడ ప్రవహిస్తున్న నీరు మొత్తం కూడా ఆ అక్కడ ఉన్న పెద్ద కన్న ఉంది కదా, అందులోకి వెళ్ళిపోతుంది ఆ నీరంతా. అక్కడ భూమిలోకి వెళ్తూ ఆ కొండ మొత్తం దాటి అవతల వైపు మళ్ళీ ప్రవహిస్తుంది అనమాట. ఆ హోల్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేసాం ఫ్రెండ్స్, బట్ ఈరోజు వర్షం చాలా ఎక్కువ, అసలు గ్యాప్ లేకుండా కొండపోత వర్షం కురిసింది. సో పైనుంచి వాటర్ ప్రవాహం వేగం చాలా పెరిగింది అనమాట. మేము దిగడానికి కూడా అక్కడ వీలు లేదు, అంతలా జారిపోతుంది. మట్టి కూడా చాలా వదులుగా ఉంది, ఇంకా ఆ నీరు ప్రవాహం చాలా పై వరకు వచ్చేసింది అనమాట. మేము దిగి ఆ హోల్ దగ్గరికి వెళ్ళి మీకు క్లియర్గా చూపిద్దాం అనుకున్నాను. ఆ అవకాశం అయితే ప్రస్తుతానికి నాకు దక్కేలా. అలా అని నా ప్రయత్నం చేయడం నేను మానేను కదా. అంత భయంకరంగా కనిపిస్తున్న గృహను ఎక్స్ప్లోర్ చేయకుండా ఆగలేం ఫ్రెండ్స్. కొంచెం కష్టమే అయినా రిస్క్ చేద్దాం. లక్కీగా మాకు కొంచెం దూరంలో అక్కడ స్థానికంగా నివసించే కొంతమంది గిరిజనులు కనిపించారు ఫ్రెండ్స్. వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఈ ప్రాంతం తాలూకా కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఇలాగొస్తే ఇక్కడ దారి లేక ఇక్కడ లోయ కొంచెం చిలోక దిగాల, దిగుదా ప్రమాదం, అది ఇలాగా కాటుకుని వెళ్తుంది అని. ఆ గుమ్మిలో కొంత ఒక 5-6 మంది చనిపోయారు అక్కడ గుమ్మిలో. గుమ్మిలో అది అక్కడ నీళ్లు తిరుగుతుంది అవతల.
అంతవరకు సాఫీగా సుఖంగా సాగుతున్న మా ట్రిప్ ఒక్కసారిగా జంగిల్ మూవీలో హర్రర్ సీన్లా మారిపోయింది. కాకపోతే మేము ఫీల్ అయ్యే హ్యాపీనెస్ ఏంటంటే ఆ కిందకి వెళ్ళడానికి వాళ్ళే మాకు హెల్ప్ చేస్తామన్నారు. తెలుగు తెలుగు వారియా రెండు మాట్లాడతారు. వాళ్ళ అడుగులు అడుగేస్తూ మేము కూడా ఆ కొండ దిగడం మొదలుపెట్టాం. ఈ ట్రిప్ ఇంత సడన్గా ఇంత అడ్వాంచరస్గా మారిపోతుందని మేము మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. లోకల్స్ మాకు హెల్ప్ చేస్తున్నారు, మేము ఎలా దిగాలి ఏంటి అనేది దారి చూపిస్తున్నారు అన్నమాట. సో వాళ్ళ హెల్ప్తో మేము ఆ కిందకి దిగడానికి ట్రై చేస్తాం. మెల్లగా మొత్తానికి మేము ఆ నది అంచుకు చేరుకున్నాం. సో మేము ఇప్పుడే ఆ హోల్ దగ్గరకు వచ్చాం. చాలా రివర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల ఇంతకంటే దగ్గరికి వెళ్ళడం చాలా ప్రమాదం. వాళ్ళు చెప్పిన కొన్ని ముఖ్య సూచనలు పాటిస్తూ వాళ్ళకు ఒక పెద్ద థ్యాంక్స్ చెప్తూ మేము ఆ గృహాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ముందుకు వెళ్తున్నాం. ఆ నదిని వాళ్ళు చాలా సునాయాసంగా దాటేశారు. అంత ఉధృతంగా ప్రవహిస్తున్న నదిని దాటాల్సిన వంతు నాదయ్యింది. చూస్తుండగానే నది ప్రవాహ వేగం పెరుగుతుంది. నది ఉధృతంగా సాగడం వల్ల మేము ఈ నది దాటడం చాలా కష్టంగా మారుతుంది. చాలాసేపు ఎదురు చూసిన తర్వాత నది ప్రవాహ వేగంలో కొంత మార్పు కనిపించింది. ఇదే సమయంలో మేము నది దాటడం మంచిదని నిర్ణయించుకున్నాం. ఎలాగైనా మనం ఆ హోల్ దగ్గరికి చేరుకోవాలన్న టార్గెట్ రీచ్ అవ్వడం కోసం కొంచెం ప్రమాదమే, మీరైతే ఇలాంటివి ట్రై చేయొద్దు. బట్ ఇప్పుడే కాసేపు వెయిట్ చేసిన తర్వాత వాటర్ ప్రవాహం వేగం తగ్గింది, దానివల్ల మేము ఈ హోల్ దగ్గరికి వచ్చే అవకాశం మాకు దక్కింది అన్నమాట. సో ఫైనల్లీ రీచ్. ఆ గృహ లోపల చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్. ఈ నీరంతా ఒక రాక్షసుడి గొంతులో వెళుతున్నట్టుంది. అక్కడ చాలా చీకటిగా ఉంది, ఇంకా లోపలికి వెళ్ళే దారి ఉంది, కానీ అది చాలా ప్రమాదం. అక్కడ సుడులో తిరుగుతుంది వాటర్, అందువల్ల అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదం. మ్యాక్సిమం మీరు ఇది ఈ వాటర్ హోల్ని చూడడానికి వస్తే మాత్రం ఇక్కడే ఆగిపోండి. ఎండ కాస్తుంది, వర్షం తగ్గింది, నది ప్రవాహ వేగం కూడా తగ్గింది. మేము చాలాసేపు వెయిట్ చేసాం ఈ మూమెంట్ కోసం కూడా. సో ఎలా అయినా ఆ హోల్ని ఇంత దగ్గరగా చూడాలనుకున్నాం, అక్కడ వరకు వచ్చాం, చూసాం. మీరు కూడా ఇక్కడ దాకా రండి, ఇక్కడ నుండే ఆ హోల్ని చూసి ఎంజాయ్ చేయండి. అంతకంటే ముందుకు మాత్రం వెళ్ళదు, వాటర్ ఉన్నా లేకపోయినా అది ఎప్పుడూ డేంజర్. అయినా ఆ పై హోల్లో తేనె పట్టులు ఉంటాయి, చాలా తేనె పట్టులు ఉన్నాయి పైన. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైనా స్మోక్ చేస్తే వాటికి కోపం వస్తుంది అన్నమాట. సో వెంటనే దాడి చేస్తారు. అలా తేనెటీగల దాడిలో కూడా ఇక్కడ ఒకరు చనిపోయారు. సో ఖచ్చితంగా మనం మీరు ఎవరైనా
ఎవరైనా విజిట్ చేయడానికి వస్తే వాళ్ళకి స్మోకింగ్ అలవాటు ఉంటే ఇక్కడ మాత్రం ఖచ్చితంగా స్మోక్ చేయరు, ఎందుకంటే అలా స్మోక్ చేయడం వల్ల ఇక్కడ ఒక ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ మన ప్రతి అడుగు ప్రమాదపు అంచునే ఉందన్న విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆ కింద నుండి నీరు వెళ్తుంది బయటికి, అలాగే వాటర్ ఫ్లోటింగ్ తక్కువ ఉన్నప్పుడు మనుషులు కూడా వెళ్తారు అలా. ఇక్కడ స్థానికులు మాత్రమే అలా వెళ్ళగలరు, మనం ఎవరైనా వెళ్ళలే మనకు తెలియదు అది ఎలా వెళ్ళాలి ఏంటనేది. నేరుగా బొర్రా గ్రౌండ్ పక్క నుండే మళ్ళీ గోస్తాని రివర్ అవతల వైపుకు వెళ్ళిపోతారనమాట. కానీ ఇలా ఒకటి రెండు సార్లు ఇక్కడికి వచ్చి ఈ రాళ్ళపై నుండి కాలు జారి ఆ సుడుల్లో పడి చనిపోయిన వాళ్ళు కూడా పదుల సంఖ్యలో ఉన్నారు. సో దయచేసి ఇక్కడ దాకా రండి, చూడండి, ఎంజాయ్ చేయండి, కానీ నీటిలో దిగే ప్రయత్నం మాత్రం అస్సలు చేయదు. పైన కురుస్తున్న వర్షాలకు ఆ నది మళ్ళీ ఎప్పుడు పొంగుతుందో తెలియదు. సో ఇప్పుడే మనం పైకి వెళ్ళిపోవడం చాలా మంచిది. ఇంకా భయంకరంగా పెద్ద స్కల్లు నోరు చాచుకొని కూర్చున్నట్లుంది అది. నిజానికి దగ్గర నుంచి చూస్తే రాక్షసి గుహలా ఉంది. నిజంగా పూర్వం రాక్షసులు ఇందులో నివసించేవారేమో, నిజంగా చాలా భయంకరంగా ఉంది. నా ఎక్స్ప్లోరేషన్ కంప్లీట్ చేసుకుని పైకి వచ్చేలోపే నదిలో నీటి వేగం పెరుగుతూ వస్తుంది. అక్కడ తాజ్పూర్లో అంత ప్రశాంతంగా కనిపించే గోస్తాని నది ఇక్కడ ఎంత భయంకరంగా ప్రవహిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కంప్లీట్గా వర్షం అయితే తగ్గింది, ఎండ కూడా ఎక్కుతుంది. సో మేము తడిచాం ఫుల్గా, మ్యాక్సిమం ఈ ఎండ ఇంకొద్దిసేపు ఉంటే బాగుంటుంది. మీరు మాత్రం ఎక్కువగా తడద్దు. కాసేపటి క్రితం గిరిజనులు చూపించిన దారి ద్వారానే మేము పైకి చేరుకుంటున్నాం. వాటర్ హాల్స్ దగ్గరికి దిగడం చాలా సులువు, కానీ ఆ వాటర్ హోల్స్ పైనుండి మనం బొర్రా కేవ్స్ పైకి ఎక్కడానికి చాలా కష్టం. చాలా ఎత్తుగా పైకి ఒక 250 మీటర్స్ వరకు ట్రెక్కింగ్ చేయాలి. ఈ దారిలో మీరు పైకి ప్రయాణించేటప్పుడు మీకు సపోర్ట్గా ఏదైనా ఒక కర్రను పట్టుకోవడం మంచిది. వర్షం కురిసి వెలసిన తర్వాత అరుకు అందాలు అద్భుతంగా ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విలేజ్ ట్యూబ్ తెలుగు.